మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ బంటుమిల్లి రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై సిల్క్ షోరూమ్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని. నాణ్యమైన వస్త్రాలను ప్రజలకు అందించి వారి మన్ననలు పొందాలని వ్యాపారులకు సూచన. గుడివాడ ధనియాలపేటలో గత 12 సంవత్సరాలుగా తాము నివసిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయాలని కొంతమంది బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆ ప్రాంత వాసులు తమకు న్యాయం చేయాలంటూ మున్సిపల్ చైర్మన్ యలవంతి శ్రీనివాసరావుకు వినతి పత్రం. తెలంగాణ టీఆర్ఎస్ నాయకులకు అభినందనలు తెలిపిన గుడివాడ వైకాపా నాయకులు. తెలంగాణ తరహాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిత్తుగా ఓడిస్తారంటూ జోస్యం. గుడివాడ బంటుమిల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై సిల్క్స్ షోరూంను శాసనసభ్యులు కొడాలి నాని ప్రారంభించారు. బంటుమిల్లి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై సిల్క్స్ షోరూంను ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం ప్రారంభించారు. షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ మోడల్స్ ఉన్న వస్త్రాలను నాని ఆసక్తిగా గమనించారు. దేశంలోని పలు నగరాలకు చెందిన గుర్తింపు పొందిన వస్త్రాలను ఒకే చోట ఏర్పాటు చేసిన నిర్వాహకులను నాని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల అభిరుచికి తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉంచితే వ్యాపారం విజయవంతమవుతుందని నిర్వాహకులకు నాని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు ప్రారంభోత్సవం సందర్భంగా షోరూంను తిలకించారు. గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో తాము నివాసం ఉంటుంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, తమకు తగిన న్యాయం చేయాలని గుడివాడ బావాజీ మఠం వాసులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధనియాలపేట కాలనీ వాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ధనియాలపేట కాలనీలో కౌలుదారులు గత 2 రోజులుగా అసాంఘిక శక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పెద్ద ఎత్తున స్థానికులు బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి రెవెన్యూ ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యలవర్తి విలేకరులతో మాట్లాడుతూ, ధనియాలపేట కాలనీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందవద్దని, అరాచక శక్తుల ఆగడాలు అరికడతామని హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉన్నత అధికారులతో గురువారం సమావేశమై సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గోకరగొండ బలరాం, కౌన్సిలర్ సొంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధనియాలపేట వాసులు నిజంగా ఏమంటా ఇళ్లు కేటాయించిందో కానీ గవర్నమెంట్ 2007లో చాలా అష్ట కష్టాలు పడ్డారు. వాళ్ళు పట్టాలు సరిగ్గా లేవు, లోన్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీ సదుపాయం లేదు. అష్ట కష్టాలు పడి అక్కడ ఏదో ఇళ్ళు వేసుకుని చిన్న తినక చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుని ఏ రోజుకు ఆ రోజు రోజువారీ పని చేసుకునేటటువంటి వీళ్ళందరూ అక్కడ ఏదో రకంగా జీవనం సాగిస్తూ ఉంటే, ఈరోజు కోర్టులో మేము గెలిచామని కొంతమంది దళారులు చేరి కోర్టు ఒకవేళ గెలిస్తే అది ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చినటువంటి పట్టాలు, ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చింది వాళ్ళకి. ఏదైనా ఉంటే అధికారులతో ప్రభుత్వంతో చూసుకోవాలి. అంతేగాని ఒక 20 మంది రౌడీలను తీసుకొచ్చి ఇళ్లలో ఆడపిల్లలు ఉండగా దౌర్జన్యం చేస్తూ ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు 2 ముగ్గురు ఆ కట్టుకున్న గూడు పోతుందనేటువంటి మనోవ్యాధతో పురుగులు మందు తాగారు. మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు ఎవరని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా ఆ ఎవరైతే ఉన్నాడో దళారులు వాళ్ళు దానికి బాధ్యత వహించాలి. నేను ఆ పురుగు మందు తాగినందుకు కూడా అటెంప్ట్ మర్డర్ కింద వాళ్ళ మీద కేసు బుక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు పోలీస్ శాఖ కూడా చెప్పాను, దయచేసి గుడివాడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దండి, ఏదైనా ఉంటే వాళ్ళని వెళ్ళి అధికారులతో చెప్పమనండి. మేము కూడా రేపు ఉదయం 9:30 ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సమక్షంలో అందరూ వస్తారు, నేను కూడా వస్తాను. మా బాధలే ఉంటే గవర్నమెంట్ చెప్పుకుంటామని. అంతేగాని ఇది రౌడీ రాజ్యం కాదు, ఇది గోండాల రాజ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో రౌడీజాన్ని తొక్కి నారదీస్తాం, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. అంతేగాని ఆడాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, ఇళ్ళు పడగొడతాం, ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే నిజంగా న్యాయబద్ధంగా కోర్టులో వస్తే తప్పనిసరిగా అధికారుల దగ్గర తేల్చుకోండి. మీ న్యాయం ఏదైనా ఉంటే అధికారుల దగ్గర చూసుకోండి. మా బాధ ఉంటే అధికారులు చెబుతాం. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఎవరైతే అక్కడ ఇళ్ళు వేసుకొని నివాసం ఉంటున్నారో పేదలు, ఏ ఒక్క ఇల్లు పోటాకి కూడా నేను ఒప్పుకోము, మేము ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బావాజీ మఠంలో 2007 సంవత్సరంలో మన
ప్రభుత్వం మరి సుమారు 3000 మందికి పట్టాలు మంజూరు చేసింది. మరి ఆ రోజు నుంచి ఇవాళ వరకు అక్కడ ఇళ్ళు నిర్మించుకుని ఎంతోమంది పేదవారు నివసిస్తున్నారు. ఆ ఏరియాలో చాలా కొన్నాళ్ళుగా ఎన్నో ఏళ్ళ నుంచి మరి లైటింగ్ కానీ రోడ్లు కానీ లేకపోతే ఇవాళ మరి 3 ఏళ్లలో మా చైర్మన్ గారు ఎంతో మరి ధైర్యంతో మరి సాహసం చేసి ఆ ఏరియాలో రోడ్లు లైట్లు మరి తాగునీటి పైప్ లైన్లు కూడా ఇవాళ నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఆ ఏరియా అంతా అభివృద్ధి చేస్తున్న సమయంలో ఇవాళ మరి అక్కడ కౌలుదారులు ఎన్నోళ్ళ నుంచి కౌలు చేసుకున్న రైతులు హైకోర్టును ఆశ్రయించి ఎన్నాళ్ళ నుంచి కేసు నడుగుతుంది. మరి నిన్న మధ్యాహ్నం సుమారు 20 మంది రౌడీలను తీసుకొచ్చి ఆ ఏరియాలో మరి ఇల్లు కట్టుకున్న వాళ్ళు 1 లక్ష రూపాయలు, మరి ఇల్లు నిర్మిస్తున్న వారు 2 లక్షలు ఇవ్వాలి, ఎంత మాకు హైకోర్టు అమ్ముకోమని ఆర్డర్ వచ్చిందని మరి చెప్పి అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళని గుమ్మాలు పీకేసి నానా దౌర్జన్యం చేశారు. మరి అక్కడ ఉన్న వారంతా మరి భయభ్రాంతులు చెందేలాగా చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. మరి ఆ సందర్భంగా మరి ఇవాళ ఈరోజు అక్కడ ధనియాలపేట వాసులందరినీ తీసుకొచ్చి మరి ఈ విషయాన్ని చైర్మన్ గారు దృష్టిలో పెట్టగా చైర్మన్ గారు అక్కడ ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఈ విషయం తెలియజేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పూర్తి న్యాయం చేస్తామని తెలియ. గుడివాడ వైకాపా కార్యాలయం నందు పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వారు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీకు పునరావృతం అవుతుందని పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను జోస్యం చెప్పారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా పార్టీ నాయకురాలు బానావత్ ఇందిరారాణి మరణంపై పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిన తెలంగాణలో టీడీపీతో పెట్టుకుండా అపవిత్ర కలయికతో చిత్తుగా ఓడిందని ఎద్దేవా చేశారు. త్వరలో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూడా టీడీపీ మట్టి కొట్టుకుపోతుందని విమర్శించారు. అనంతరం పార్టీ నాయకులు మండలి హనుమంతరావు, నారాయణరెడ్డి, జమదగ్నిలు, చంద్రబాబును టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అయినటువంటి ఇందిరారాణి గారు ఇటీవలే ఆకస్మికంగా మరణం చెందారు. ఆవిడికి మా ప్రగాఢ నివాళి అర్పిస్తూ వారి కుటుంబం వారి సభ్యులందరికీ కూడా మా సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆవిడ మహిళా విభాగంలో మహిళగా గృహిణిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి లేకపోతే సేవా కార్యక్రమాల్లో కానివ్వండి ఆవిడ చాలా చురుకుగా వ్యవహరించేవాళ్ళు. మంచి సిన్సియర్ కార్యకర్తని మా పార్టీ కోల్పోయిందనే చెప్పాలి. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. 3 రాష్ట్రాల్లో దగ్గర దగ్గర కాంగ్రెసు అధికారం చేజిక్కించుకుంటాం. ఇక్కడే మన పక్కనున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అపవిత్ర కలయికతో పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో జరగడం కాదు, మన కళ్ళ ముందు మన పక్కన రాష్ట్రంలోనే జరిగింది. వీళ్ళది అపవిత్ర కలయిక. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు. అటువంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకునెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈయన ఇక పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే పరిస్థితికి వచ్చేశారు. తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బుని, అదేవిధంగా మద్యాన్ని, ప్రలోభాలు, అక్కడ ఓటర్లను కూడా అనేక రకమైన ప్రలోభాలకు గురి చేయాలని చెప్పి ఈ ప్రజాకూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నేను చక్రం తిప్పుతాను, నేను చూస్తానని వెళ్ళారు. అక్కడ తెలంగాణ ప్రజలకి చాలా తెలివిగా, చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించారు.
ఒక్కడిని ఎదిరించడానికి ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు, పైనుంచి మోడీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అతిరథ మహారాజులందరూ స్టార్ క్యాంపెయినింగ్ చేశారు. అయినా కూడా తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేసిన ఏ నియోజకవర్గంలో సభలు పెట్టినా, ఏ నియోజకవర్గంలో కూడా ప్రజాకూటమి అభ్యర్థులు ఒక్క చోట కూడా గెలుపొందలేదంటే ఇక దాన్ని బట్టి ఎంత యాంటీ చంద్రబాబు, ఎంత యాంటీ తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, అక్కడ ప్రజల్లో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లో విజయ దుదింపు మోగించి సీఎంగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మేము ఆకాంక్షిస్తూ కార్యకర్తలకి, అందరికీ కూడా రానున్న ఎన్నికల్లో సైనికుల్లో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి మెజారిటీతో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా విజ్ఞతతో వ్యవహరించి మాయ మాటలు, కల్లిబొల్లి మాటలు, బొల్లి మాటలు వినకుండా ఏదైతే వారు నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం ఓటు వేసి మరి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి ఘనత తెలంగాణ ప్రజలది. నేనేదో తిప్పుతా చక్రం తిప్పుతా, నేను ఎప్పుడో తిప్పా మళ్ళీ తిప్పుతా అంటూ ఇక్కడి నుంచే చంకలు గుద్దుకుంటూ ఢిల్లీ చుట్టూ తిరిగి వాళ్ళందరు కాళ్ళు పట్టుకుని, ఎవరైనా ఒక క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే ఆ మ్యాచ్లో గెలవటానికి నేనే కారణం. గోపీచంద్ ఏదైతే బ్యాడ్మింటన్ ఉన్నాడో ఆయన బ్యాడ్మింటన్ ఆడటానికి నేనే కారణం. భూమి పుట్టిందంటే నేనే పుట్టించా, చంద్రుడు పుట్టాడంటే నేనే పుట్టించానని చెప్పే ఈ చండాలం బాబు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? నేనేదో ఢిల్లీలో చక్రం తిప్పేస్తా, లేకపోతే కేంద్రంలో చక్రం తిప్పేస్తా, నేను ప్రధానమంత్రి అయిపోతా, నా కొడుకు ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఆ పప్పు ముఖ్యమంత్రి అయిపోతాడు అని చెప్పి ప్రకల్పాలు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు కనీస సంస్కారం ఇదిగో ఈరోజు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూటమి ఓడిపోటానికి నేను ముఖ్య కారకుడిని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పటి వరకు కూడా ఆ మాట చెప్పకపోవడం అనేది ఒక సిగ్గుచేటైనటువంటి విషయం. ఏది ఏమైనా మరి 4-5 నెలల్లో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరగవలసినటువంటి ఎన్నికల్లో ఇక్కడ కూడా మరి రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఇతనికి ఎప్పుడు గుణపాఠం చెప్తామని ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఇక్కడ కూడా ఓటమి చవి చూసి ఈ రెండు రాష్ట్రాలు తాటి తెలంగాణ రాష్ట్రంలో తన్నితే అమరావతి వచ్చాడు, రేపొద్దు మరి ప్రజలు అమరావతి ప్రజలు తత్తే మరి ఎక్కడికి వెళ్తాడు ఆయన, ఏ సింగపూర్ మరి మాట్లాడితే సింగపూర్ అంటాడు కాబట్టి ఆ సింగపూర్ పారిపోతాడేమో ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మన నవరత్నాల కార్యక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏవైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ మనం అందరం ప్రజల్లోకి తీసుకెళ్ళి నిత్యం కూడా ప్రజల్లో ఉండవలసిన అవసరం బాధ్యత ఉందని చెప్పి కార్యకర్తలందరికీ కూడా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి మీరు కూడా ధైర్యంగా ప్రజల్లోకి రావాలని విజ్ఞప్తి చేస్తూ నూతన గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం ఇతర కార్యక్రమాలు మంత్రులచే ప్రారంభించబడతాయని అధికారులు ప్రకటించడం జరిగింది. అధికారులందరికీ నేను ఒక హెచ్చరిక చేస్తున్నా, స్థానిక శాసనసభ్యుని సంప్రదించకుండా ప్రోటోకాల్ ప్రకారం లేదా స్థానిక శాసనసభ్యుడికి స్థానం కల్పించకుండా మీరు అక్కడ కనుక కార్యక్రమాన్ని చేపట్టదలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడ్డుకోవడం జరుగుతుంది. అధికారులు ఇప్పటికైనా మరి గ్రహించి ఓడిపోయిన ఎదవలను, ప్రజలు చేత్కరించిన సన్యాసులను పెట్టి కార్యక్రమాలు చేయటం మానుకుని మీకు అధికారం ఉంది కదా అని లేదా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలి అని చెప్పి మీరు కనుక నిర్ణయాలు తీసుకుంటే ఇది గుడివాడ నియోజకవర్గం, కొడాలి నాని నియోజకవర్గం, అటువంటి ఆటలు ఇక్కడ సాగవని ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిసి మీ ఉద్యోగాలు మీరు చేసుకోవాలని, మీ ఇష్టం వచ్చినట్టు ప్రోటోకాల్ని పక్కకు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే
సరైన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ మధ్య మరి నిన్న తెలంగాణ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు ఏ విధంగా తరిమి కొట్టారో, ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యక్తి తన అవినీతిని, బంధుప్రీతిని, అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మీద రుద్రమే కాకుండా మరి కాలం జిల్లా లీడర్లు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళి కలిసి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళి కలిసి నేను చక్రం తిప్పుతున్నాను అని చెప్పేసి ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేయడం, మరి తెలంగాణలో మహాకూటమికి డబ్బిచ్చి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ పాదాల దగ్గరికి వెళ్ళి ఏదైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో, ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఇవన్నీ మర్చిపోయి కుర్చీ వ్యామోహం కోసం, అవినీతి కోసం మరి తెలంగాణలో మరి ఆయన పార్టీ మరి 13 సీట్ల కోసం దేహీ భిక్షాన్ దేహి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఒక కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పడడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన అవమానం. అంటే రాజశేఖర రెడ్డి పుణ్యంతోనే గెలిచారు, రాజశేఖర రెడ్డి ఇమేజే అందరూ కాపాడింది. ఇవాళ అందరూ దద్దమ్మలాగా మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ ఓడిపోయి టీఆర్ఎస్కి దాసం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి మేమేం ఒత్తాసు కాదు, అయితే చంద్రబాబు నాయుడు ఓడిపోవాలనే దేవేం అది. ఎక్కడైతే రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్నాడో అటువంటి వ్యక్తి ఈ రాజ్యాంగంలో మరి ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత లేదు. రాబో కాలంలో కూడా తెలంగాణలో తెలుగుదేశం ఘోర పరాజయం భవిష్యత్తులో మరి చంద్రబాబు నాయుడికి బ్యాట్ స్టార్ట్ అయింది, కౌంటౌన్ స్టార్ట్ అయింది. 2019 జరిగే ఎలక్షన్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైన 150 సీట్లు పైన వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి దీనికి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు తగ్గ పనులు చేసి అబద్ధాలు, కానీ ముఖ్యంగా అబద్ధాలు మోసాలు అవన్నీ మానుకుంటే భవిష్యత్తు ఏమైనా కనీసం ప్రతిపక్ష హోదాను వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తాం. గుడివాడలో మెడికల్ ఫార్మసీ కేంద్రాలపై విజిలెన్స్ డిఎస్పీ విజయపాల్ ఆధ్వర్యంలో 5 బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుడివాడలో మెడికల్ ఫార్మసీ కేంద్రాలపై విజిలెన్స్ డిఎస్పీ విజయపాల్ ఆధ్వర్యంలో 5 బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయపాల్ విలేకరులతో మాట్లాడుతూ విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు గుడివాడ, మచిలీపట్నంలలో తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీలలో భాగంగా చాలా షాపులకు ప్రభుత్వం లైసెన్సులు లేవని, ముఖ్యంగా కాలం తీరిన మందులను కూడా దుకాణాలలో ఉండటం గుర్తించామన్నారు. పట్టణంలో 7 ఫార్మసీ దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు, డ్రగ్గిస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ స్టేట్ మొత్తం కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారైనటువంటి గౌతమ్ స్వామి గారి ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లాలో 2 చోట్ల ఇవాళ మెడికల్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఒకటి గుడివాడ, రెండోటి బందరు. సో గుడివాడలో మొత్తం 7 మెడికల్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేసాం. 7 మెడికల్ షాప్స్కి 3 టీములు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే లోపల ఉన్నటువంటి లైసెన్సులు కానీ, వాటికి ఉన్నటువంటి ఎక్స్పైర్ మెడిసిన్స్ కానీ, అదేవిధంగా ఇన్వాయిస్లు కానీ మొత్తం చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా బందర్లో వచ్చేసి అంటే మచిలీపట్నంలో 5 మెడికల్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది 2 టీములకి. సో వీటన్నిటిలో మాకు జనరల్ తెలిసిందంటే ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటున్నారు, కానీ ఏ ఒక్క షాప్లో కూడా ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ మాత్రం అక్కడ ఫోటో ఫ్రేమ్ కట్టి అక్కడ తగిలిస్తున్నారు, ఫార్మసిస్ట్ ఉండట్లేదు. దట్స్ ఫస్ట్ థింగ్. రెండోది, దాదాపుగా ఇప్పుడు మేము ఇక్కడ 7 షాపులు చూస్తే 7 షాపుల్లో 5 షాపుల్లో ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఇవ్వడానికని ఒక బాక్స్లో పెట్టి ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ అని లేబుల్ వేసి పక్కన పెట్టాలి, కానీ ఆ విధం కాకుండా అమ్మే మెడిసిన్స్ ఏంటో దాంట్లోనే కలిపి ఉన్నాయి. మేము పోయి వెరిఫై చేసి చెక్ చేస్తే సగానికి పైగా మెడికల్ షాపులో ఎక్స్పైర్ మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా లేబర్ లైసెన్సులు ఎవరి దగ్గర లేవు. ఇక్కడైతే 7 షాపులు చూస్తే 2 తప్పితే 5 షాపులు కూడా లేబర్ లైసెన్స్ లేవు. తర్వాత ట్రేడ్ లైసెన్స్ లేవు. మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి వీళ్ళు. మున్సిపాలిటీకి సంవత్సరానికి ఒకసారి ఆ ఫీజు కట్టి లైసెన్స్ తీసుకోవాలి, అవి కూడా తీసుకోవట్లేదు. సో ఇవి జనరల్గా వీటి ఉన్నటువంటి మేము ఫైండ్ అవుట్ చేసిన అబ్జర్వేషన్స్. వీటి మీద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని పిలిపించాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ గుడివాడలో వచ్చేసి అన్వేష్ రెడ్డి గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మాతోటి అసోసియేట్ అయ్యారు, వారు కూడా వచ్చారు. ఎక్కడెక్కడైతే ఈ వయోలేషన్స్ ఉన్నాయో వయోలేషన్స్ మీద యాక్షన్ వారు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి వారికి నోటీసులు ఇస్తూ వాళ్ళ మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తారు.
అదేవిధంగా అక్కడ బందర్లో శ్రీనివాసరావు గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వారు కూడా అక్కడ ఉన్నటువంటి ఫైండింగ్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నారు. వారికి నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ అవసరమైతే క్రిమినల్ యాక్షన్ లేని చోట డిపార్ట్మెంట్ యాక్షన్, అంటే అక్కడ ఉన్నటువంటి గ్రావిటీని బట్టి, అఫెన్సెస్ గ్రావిటీని బట్టి వాళ్ళు చేస్తుంటారు. సో ఈ విధంగా ఈ స్టేట్ మొత్తం మా డీజీ గారి కంట్రోల్లో జరుగుతూ ఉన్న విధంగా ఇక్కడ వీళ్ళకి చెప్పేదంటే ఏ వ్యాపారం చేసినా కానీ దానికి సంబంధించిన లైసెన్స్ తీసుకోవటం ముఖ్యం. ఆయుర్వేదిక్ ఉన్నారు, ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ నుంచి అసలు ఇంతవరకు ఒకళ్ళకి లైసెన్స్ లేదు, అసలు మేము తీసుకోవాలని కూడా తెలియదు. బహుశా మేము ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా ఇన్ఫామ్ చేసాం. సో వాళ్ళు కూడా అంటే ఎవరెవరి దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అమ్ముతున్నారో వాళ్ళకి లైసెన్స్ లేవు. సో వాళ్ళు అన్ని లిస్ట్ అవుట్ చేసాం, వాళ్ళకు కూడా పంపిస్తున్నాం. వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేసి లైసెన్సులు రెన్యూ అంటే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా లైసెన్స్ తీసుకునేటట్టుగా, అదర్వైజ్ వాళ్ళ మీద పెనాల్టీస్ తీసుకునేటట్టు కూడా వీలవుతుంది. ఆ విధంగా మేము పంపిస్తాం. ఎక్స్పైరీ అమ్ముతున్న మెడిసిన్స్ ఒకటి రామ నర్సింగ్ హోమ్ అండి, రామ నర్సింగ్ రామ ఫార్మసీ అక్కడ ఉంది, ఎక్స్పైరీ మెడిసిన్ ఉంది. తర్వాత మాగంటి అంటే సత్య మెడికల్స్ మాగంటి అది ఉంది. తర్వాత ఉమా నర్సింగ్ హోమ్ అని చెప్పేసి ఉమా మెడికల్ షాప్ దాంట్లో ఉన్నాయి. తర్వాత రేవతి మెడికల్ షాప్ అక్కడ కూడా ఉన్నాయి. ఇటీవల నందిగామలో 64వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బాలుర పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు బంగారు పతకాలు సాధించడం జరిగిందని స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పిన్నమనేని సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్టేడియం లిఫ్టర్లు బంగారు పతకంతో పాటు స్ట్రాంగ్ మ్యాన్ ట్రోఫీ సాధించి సత్తా చాటారు. పథక గ్రహీతలను ఎన్టీఆర్ స్టేడియం కార్యాలయంలో కమిటీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పిన్నమనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ నెల 8-9 తేదీలలో నందిగామలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్టేడియం లిఫ్టర్లు నాగరాజు 74 కిలోల శరీర బరువు విభాగంలో 320 కిలోల బరువునెత్తి కాంస్య పథకం, 68 కిలోల విభాగంలో సత్యనారాయణ 460 కిలోల బరువునెత్తి బంగారు పథకంతో పాటు స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ట్రోఫీ సాధించడం తమకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ కార్యదర్శి నర్రా రత్నశేఖర్, కోచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషమైన విషయం అండి. ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు నందిగామలో జరిగిన సీఎం కప్ టోర్నమెంట్లో స్కూల్ ఈవెంట్స్లో ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు అండర్17 విభాగంలో నాగరాజు కాంస్య పథకం సాధించండి, సిల్వర్ మెడల్ సాధించాయండి. అట్లాగే సత్యనారాయణ అండి, ఇతను అంతకుముందు నుంచి వరుస గెలుస్తూనే ఉన్నాడు. అతను 460 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించాండి. ఇంకొక విశేషం ఏంటంటే 2016, 2017, 2018 మూడు సంవత్సరాల్లో స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎలక్ట్ అయ్యండి. లాస్ట్ 3 ఇయర్స్ కంటిన్యూగా ఎలక్ట్ అయ్యండి. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ ఇద్దరు క్రీడాకారులకి మా స్టేడియం తరఫున అభినందనలు తెలియజేస్తూ ముందు వాళ్ళకి ఏవే సహాయ సహకారాలు కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అండి. దానికి కృషి చేసిన కోచ్ మారే వెంకటేశ్వర గారికి అభినందనలు తెలియజేస్తున్నాం అండి. ఈ నెల 8-9 జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్టేడియం క్రీడాకారులు దుర్గా సత్యనారాయణ, నాగరాజు వివిధ విభాగాల్లో బంగారు పథకం, 20 పథకాలు సాధించారు. సత్యనారాయణ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరుసగా 3వ సారి గెలుచుకున్నాడు. తను మహబూబ్నగర్లో జరగబోయే జాతీయ క్రీడల్లో పాల్గొంటున్నాడు ఆంధ్ర రాష్ట్రం తరఫున. అలా ఇంకా ఈ విధంగా మరెన్నో విజయాలు సాధించాలని, మిగిలిన క్రీడాకారులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇదే బాటలో నడవాలని కోరుకుంటూ సెలవిస్తాను. మా ఎన్టీఆర్ స్టేడియం నుంచి పవర్ లిఫ్టింగ్ పోటీలో ఎంపికైనటువంటి ఈ ఇద్దరు పోరాటు, ఒకళ్ళు బంగారు పథకం, ఒకళ్ళు 20 పథకం సాధించుకున్నారు. వాళ్ళిద్దరికీ కూడా స్టేడియం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ అధినేత కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ గుడివాడ వెలమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుదుంబి మోగించడంతో కృష్ణాజిల్లా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో సంబరాలు జరిపారు. పట్టణంలోని వెలమ సంఘం ఆధ్వర్యంలో టపాసులు కాలుస్తూ పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు గుల్లిపల్లి ప్రభాకర్రావు మాట్లాడుతూ 4.5 ఏళ్ల సంక్షేమ పాలన ద్వారా కేసీఆర్ 2వసారి ముఖ్యమంత్రి కావడం సంతోషకరమన్నారు.
కేసీఆర్ స్ఫూర్తితో తాము రాష్ట్రంలో వెలమ కార్పొరేషన్ సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం నాయకులు బ్రహ్మాజీ, చింతల భాస్కరరావు, శ్రీధర్, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డ మన చంద్రశేఖరరావు గారు ఈరోజు కలవూరి చంద్రశేఖరరావు గారు ఈరోజు గెలిచి రెండోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యి మన వెన్నమ జాతికి ఉన్నతి తెచ్చిన ఆయనకి మనం జాతి తరఫున కూడా అభినందన తెలుపుతున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా శ్రీ చంద్రశేఖరరావు గారు మరింత అభివృద్ధి చెందుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ భారతదేశ ప్రజలందరికీ కూడా మంచి సేవా కార్యక్రమం నిర్వర్తించాలని, ఆయన అందరి అభిమానం కూడా భవిష్యత్తులో త్వరలో చూరుకుంటారని వెలజాతి మొత్తం తరఫున కూడా మనందరం ఆయనకి అభినందనలు తెలుపుతున్నాం. జై కేసీఆర్. శుభంగ అక్షరాలతో డిసెంబరు 11, 2018 సంవత్సరం శుభంగ అక్షరాలతో లిఖించబడిన రోజు ఇది. కారణం ఈరోజు మన కేసీఆర్ గారు వెలమజాతి పౌరుషాన్ని, వెలమజాతి ఉనికిని కాపాడేందుకు ఇవాళ తెలంగాణలో రెండోసారి ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి కావడం మన జాతికి చాలా సంతోషించవలసిన విషయం. యువత ముఖ్యంగా చెప్పాలంటే వెలమ యువత ఉత్సాహంగా పాల్గొని కేసీఆర్కి దాదాపు 86 సీట్లు గెలుచుకొని దాదాపు యువతకి ఉత్సాహం తీసుకొచ్చారు. ఇది రెండోసారి సీఎంగా అవడం తెలంగాణలో మాకు చాలా ఆనందంగా ఉంది. వెలమబిట్ట తెలంగాణ కేసీఆర్ గారు విజయం సాధించడం పట్ల గుడివాడ వెలమ సంఘం తరఫున ఆయనకి మీ అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈయన సాధించిన విజయము మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలందరూ కూడా దీన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. దాంతోపాటు కేసీఆర్ గారు క్రియాశీల రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో కూడా మరింత ముందు మంచి పాత్ర పోషించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, 26 బీసీ కులాలని కూడా బీసీల్లో మళ్ళీ తిరిగి చేర్చమని చెప్పి మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్రంలో కూడా వెలమలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలను కూడా కోరుతున్నాము. గత రోజు సాయంత్రం గుడివాడ ఎన్జీఓస్ హోమ్ నందు పంచాయతీరాజ్ కార్యదర్శుల అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి అహర్నిశం శ్రమిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ కార్యదర్శుల అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం ఎన్జీఓ హోంలో బుధవారం రాత్రి నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ 2019 డైరీ రూపకల్పనపై చర్చించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి రమణ మాట్లాడుతూ గ్రామాల అభ్యున్నతికి నిరంతరం కార్యదర్శులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఉద్యోగుల పదోన్నతుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం సమావేశం, ఇక్కడ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి జిల్లాలో వివిధ కేటగిరీస్ నుంచి, పంచాయతీ కేటగిరీస్ నుంచి ప్రమోషన్స్ పొందడానికి సీనియారిటీ లిస్టులు తయారు చేయాల్సి ఉంది. అవి డిలే అవుతున్నాయి. దీన్ని వెంటనే చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరటం జరుగుతుంది. అలాగే ఈ ప్రత్యేక అధికారుల పరిపాలనలో పంచాయతీ కార్యదర్శులందరూ కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఒక్కో మండలానికి 4-5 పంచాయతీ కార్యదర్శులు ఉండి 10-15 ప్రత్యేక అధికారులు ఉండటం వలన ఒత్తిడి పెరిగిపోయింది. గ్రామాల్లో పాలక వర్గం లేకపోవటం వలన ఆ పనులన్నీ కూడా మేమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం వలన మాకు పనిభారం పెరిగింది. దీని మీద వెంటనే పంచాయతీ కార్యదర్శులు నియామకం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను కోరుతూ రాష్ట్ర సంఘాన్ని కోరాలని ఈ రోజున ఇక్కడ తీర్మానం చేయటం జరిగింది. మా పంచాయతీ కార్యదర్శుల పదోన్నతి ఏదైతే గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ లిస్టు, అలాగే గ్రేడ్ 1లో ఉన్న VDO సీనియారిటీ లిస్టులు వెంటనే తయారు చేయకపోతే కనుక దాని మీద కూడా కమిషనర్ దృష్టి తీసుకెళ్ళి వెంటనే వారి చర్య తీసుకోవాలని కోరుచు. గుడివాడ ఎన్జిఓ హోంలో జరిగేటటువంటి జిల్లా పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది సంఘ సమావేశంలో ప్రత్యేకంగా కార్యదర్శులు వాళ్ళ పదోన్నతులు, ప్రస్తుతం పాలన చేయబడుతున్న ప్రత్యేక అధికారుల పరిపాలనపై మరి కలెక్టర్ గారిని ఒక వింతపత్రం ఇవ్వాలనేటటువంటిది తీర్మానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో ఇంతకుముందు సర్పంచులు,
వార్డు మెంబర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా గ్రామంలో ఏం జరుగుతున్నది అనేటటువంటి విషయం మీద ఎప్పటికప్పుడు పంచాయతీ సెక్రటరీ సంబంధం పరిశీలించి చర్చించి చర్యలు తీసుకుంటాం అనేటటువంటి జరుగుతూ ఉండేది. ముఖ్యంగా ఈరోజు పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కావాల్సిన పదోన్నతులు మరి ఇతర సమస్యల మీద మరి జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా లాంగ్ టర్ము పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ రిటైర్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి ఉద్యోగికి కూడా ఓ ప్రమోషన్ కల్పించి మరి వాళ్ళందరినీ కూడా పదవులు కల్పించి సంచయ స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఖాళీలని వెంటనే పూర్తి చేయాలి. ఆ ఖాళీలు ఉండటం వలన ఉన్న సిబ్బందికి కార్యదర్శుల మీద పని ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆ ఖాళీని పూర్తి చేయాలి. మరియు ఉన్న పంచాయతీలో కూడా పని ఒత్తిడి ఎక్కువవుతున్న వలన తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి కావాల్సిన సిబ్బంది ప్యాటర్న్ని కూడా కలగజేయాల్సిన అవసరం ఉంది పరిస్థితి. అట్లాగే మిగతా పంచాయతీ మీద పని ఒత్తిడి పెరిగిపోతుంది కాబట్టి ఆ పని ఒత్తిడిని తగ్గించి వెసులుబాటు చేసి కార్యదర్శులకు ప్రమోషన్లు మరి తగిన సిబ్బందిని ఏర్పాటు చేయటం, అట్లాగే ఖాళీని పూర్తి చేయడం వంటి సమస్యలను కొన్ని పూర్తి చేయడం వలన కొంత కార్యదర్శులకి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. పని చేసినా కూడా వాళ్ళ ఒత్తిడిని భరించి ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా కలగజేసినట్టుగా ఉంటుంది. దానికి మేము అసోసియేషన్ పరంగా ఏ చర్యలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా వీటిని పరిశీలించి మరి వీటన్నింటినీ కూడా అవకాశాలు కల్పించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పిన్నమనేని సాంబశివరావు జన్మదిన వేడుకలను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నందు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పిన్నమనేని సాంబశివరావు జన్మదిన కార్యక్రమాలను ఎన్టీఆర్ స్టేడియం కార్యాలయంలో కమిటీ సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పిన్నమనేని సాంబశివరావు కేక్ కట్ చేసి సభ్యులు సిబ్బందికి తినిపించారు. ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి నర్ర రత్నశేఖర్ మాట్లాడుతూ క్రీడల అభ్యున్నతికి సాంబశివరావు స్టేడియం ద్వారానే కాక వ్యక్తిగతంగా కూడా ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యులు దొప్పలపూడి రవి, కోచ్ వెంకటేశ్వరరావు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 12వ తేదీ మా అందరికీ పండుగ రోజు. మా స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ శ్రీ పిన్నమనేని సాంబశివరావు గారి పుట్టినరోజు. ఆయన ఎంతో మితభాషి, మృదుభాషి, ఎన్నో సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా పాలు పంచుకుంటారు. అలాగే ఈ స్టేడియం కమిటీలో ఏకాభిప్రాయం ఆయన ద్వారానే సాధ్యమవుతుంది. ఏ విషయాన్ని కూడా సున్నితంగా ఆలోచిస్తూ చక్కని పరిష్కారాలు సూచిస్తూ కమిటీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ బంటుమిల్లి రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై సిల్క్ షోరూం ను ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని. నాణ్యమైన వస్త్రాలను ప్రజలకు అందించి వారి మన్ననలు పొందాలని వ్యాపారులకు సూచన. గుడివాడ ధనియాలపేటలో గత 12 సంవత్సరాలుగా తాము నివసిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయాలని కొంతమంది బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆ ప్రాంత వాసులు. తమకు న్యాయం చేయాలంటూ మున్సిపల్ చైర్మన్ యలవంతి శ్రీనివాసరావుకు వినతి పత్రం. తెలంగాణ టీఆర్ఎస్ నాయకులకు అభినందనలు తెలిపిన గుడివాడ వైకాపా నాయకులు. తెలంగాణ తరహాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిత్తుగా ఓడిస్తారంటూ జోస్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.